Paris Olympics lo Bharat ku moodo pathakam vachindi. Maro kamsyamto muripincharu క్రీడాకారులు. Moodo kamsyam shooting vibhagamlo dakkindi. 50 మీటర్ల rifle men's vibhagamlo Swapnil Kusale ee ganata సాధించారు. ఇప్పటికే air pistol vibhagamlo 2 కాంస్య పతకాలు భారత్ కు వచ్చాయి. Paris Olympics lo Bharat ku moodo pathakam vachindi. Maro kamsyato muripincharu క్రీడాకారులు. Moodo kamsya shooting vibhagamlo dakkindi. 50 మీటర్ల rifle men's vibhagamlo Swapnil Kusale ee ganata సాధించారు. ఇప్పటికే air pistol vibhagamlo 2 కాంస్య పతకాలు భారత్ కు వచ్చాయి. Paris Olympics lo Bharat ku moodo pathakam vachindi. Maro kamsyato muripincharu క్రీడాకారులు. Alage moodo kamsya shooting lo vibhagamlo dakkindi. 50 మీటర్ల rifle men's vibhagamlo Swapnil Kusale ee ganata సాధించారు. ఇప్పటికే air pistol vibhagamlo 2 కాంస్య పతకాలు భారత్ కు వచ్చాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మూడో పతకం సాధించింది. అందులోనూ షూటింగ్ విభాగంలోనే మెడల్ రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? And definitely, mana shooters ku chala manchi performance istunadi and Swapnil Kusale oka manchi performance toti third bronze medal ochindi. Man definitely one of the best shooters unnam manam world lo and I'm a performance chala bagunnadi and definitely man appreciate cheyala. We are all very happy endukane shooting lo manaki manubaka rendu medals vachinaka The third medal వచ్చిందని we are very happy and congratulations to Swapnil Kusale. Hello? Sir. చెప్పండి. Hello? Sir, Paris Olympics లో భారత్ కు 3 పతకాలు వచ్చాయి. అలాగే 3 పతకాల్లోనూ మన భారతీయులే ఉన్నారు. మరి దీని మీద ఏమంటారు మీరు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. డెఫినెట్లీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగున్నది అండ్ షూటింగ్ లోనే మనం 3 మెడల్స్ వచ్చిందంటే రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్లీ వేరే గేమ్స్ లో కూడా పతకం వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హోప్ఫుల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ఫర్ ద మెడల్ విన్నర్ టుడే ఇన్ షూటింగ్. అలాగే ఇంకా ఏ విభాగాల్లో మనకి భారత్ కి పథకం వచ్చే అవకాశం ఉందంటారు సార్? రెజ్లింగ్ లో రావచ్చండి అండ్ బాక్సింగ్ లో నజరీన్ కి ఒక ఛాన్స్ ఉన్నది అండ్ హాకీలో ఒక మంచి ఛాన్స్ ఉన్నది. డెఫినెట్లీ మనం పెర్ఫార్మెన్స్ కూడా వేరే గేమ్స్ లో ఉన్నది కానీ 16 గేమ్స్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేరే గేమ్స్ లో ఒక మెడల్ రావచ్చని. బట్ హాకీ డెఫినెట్లీ మనం మెయిన్ గేమ్ దాంట్లో రావాలా అండ్ బాక్సింగ్ లో నజరీన్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆమెకి మెడల్ రావచ్చింది. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ అవర్ ఉమెన్ అండ్ ఆల్సో మెన్ ఇన్ షూటింగ్ వాళ్ళు బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ మనుబకర్ ఈజ్ ఓన్లీ ఉమెన్ గాట్ 2 బ్రాంజ్ మెడల్. ఇంతవరకు ఎవరు ఏ ఉమెన్ కి 2 మెడల్స్ రాలేదు. రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అలాగే బ్యాడ్మింటన్ లో కూడా సింధు రాణిస్తుంది. మరి ఇందులో కూడా మన భారత్ కి పథకం వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ సింధు ఇస్ ఆల్సో ఆమెకి 3rd ఒలింపిక్ ఇది. డెఫినెట్లీ సింధు కూడా ఒక మంచి ఛాన్స్ ఉంది బ్యాడ్మింటన్ లో కూడా అండ్ హోప్ఫుల్లీ షీ విల్ డెఫినెట్లీ గెట్ సమ్ మెడల్. రైట్ థాంక్యూ సార్. థాంక్యూ మోహన్ గారు. మరిన్ని పథకాలు భారత్ కి రావాలని కోరుకుంటున్నాం. థాంక్యూ.